చెప్పబడింది. హలో అండి, వెల్కమ్ టు మినీ గార్డెనింగ్. నేను విజయ. ఈరోజు చామదుంపల హార్వెస్ట్ చేద్దాం. చాలా వచ్చాయండి, కాకపోతే హార్వెస్ట్ చేయడం లేట్ అయింది. చామదుంపలు పెంచడం చాలా ఈజీ అండి, చిన్న కంటైనర్లో కూడా పెంచచ్చు. నేనైతే పాత ప్యాకెట్లో పెట్టాను. ఇవి వచ్చినాయి, పిలకలు కూడా వస్తాయి, మళ్ళీ కొత్త మొక్కలు వచ్చాయి. చామదుంపలు పెట్టానండి, ఎన్ని వస్తాయి చూడాలి. ఇంత ముందు కూడా పెట్టాను, వాడాను, చాలా వచ్చాయి. మనం పెంచుకునేవి టేస్ట్ కూడా బాగుంటాయి. ఇదిగో చూసారా, పై పైన వచ్చాయి చామగడ్డలు, పై పైన వచ్చాయి. ఎక్కువ లోతున్న కంటైనర్ అయితే అక్కర్లేదు, చిన్న దాంట్లో కూడా పెట్టుకొని మనం చామగడ్డలే పండించవచ్చు. ఇవి కొత్తగా వచ్చిన మొక్కలండి, పెడతారు వేరే కంటైనర్లో పెడతాను. ఇట్లేమండి, ఈ దుంప పై పైన పోతుందండి, మరీ పెద్ద లోతు ఎక్కువేం అక్కర్లేదు. చిన్న కంటైనర్లో లోతు తక్కువగా ఉండి వెడల్పుగా ఉన్న కంటైనర్లో పెట్టుకుంటే మనకి చాలా వస్తాయి. మట్టి చూసారా ఎంత లూజుగా ఉందో. కిచెన్ కంపోస్ట్తో మట్టి కూడా కిచెన్ కంపోస్ట్లో పెట్టానండి. కిచెన్ కంపోస్ట్ తయారు చేసిన మట్టిలో పెట్టాను. వేర్లు మట్టి ఎంత లూజుగా ఉందో చూడండి. చామగడ్డలు హార్వెస్ట్ చేసే ముందు వాటర్ పోయకూడదండి, రెండు రోజులు ఆ వాటర్ పోయకుండా అలా ఉండిచ్చి హార్వెస్ట్ చేస్తే మనకి బాగా వస్తాయి, హార్వెస్ట్ సులువుగా ఉంటుంది. చిచి చిచి
వేర్లు చూడండి ఎలా వచ్చాయో, ఇవి కొత్తగా రెడీ అయ్యాయి, హార్వెస్ట్ లేట్ అయింది అన్నాను కదా. సో దుంప మళ్ళీ మొలకలు వచ్చాయి, ఇవి తీసి వేరే కంటైనర్లో వేస్తాను. దుంపలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో, నాలుగే పెట్టాను నేను, 4 గంటలకి ఇన్ని వచ్చాయి, మొలకలు కూడా వచ్చాయి. మనం కష్టపడకుండా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇంకండి ఈ టబ్లో పెట్టుకుంటున్నాను మొలకొచ్చిన దుంపలు. ఈ పాత మట్టి ఇందులో వేస్తున్నానండి, కొంచెం మట్టి తక్కువగా ఉంది. ఇవి పై పైన ఊరే కాబట్టి కింద చాలా మట్టి ఉంది, గుల్లగా ఉంది చూసారా, తీస్తుంటే తవ్వక్క లేకుండా చక్కగా చేతిలోనే వస్తుంది. బేబీ చామగడ్డలు చిన్నగా ఉన్నాయి, మరి పెద్దగా వస్తాయో లేవో చూద్దామండి. పెడుతున్నాను చూస్తాం బలంగా పెద్దగా వస్తాయో లేకపోతే పెట్టినట్టు ఉంటాయో ఏమో, పెట్టినట్లు చిన్నగా వస్తాయో తెలీదు. ఇది 50 రూపాయలు టబ్ అండి, అందులో పెడుతున్నాను సరిపోద్ది. ఇవి మనకి పై పైన వస్తున్నాయి కాబట్టి ఈ లోతు సరిపోద్ది, వెడల్పుగా ఉంటే చాలు. చూడండి ఎలా వచ్చిందా, మొలకలు అన్నీ వచ్చాయా. చూసారు కదండి ఇది, వీటి నుంచి వచ్చాయి. ఇది కూడా దుంప పులుసు పెట్టుకోవచ్చండి, మన కూరలో వాడుకోవచ్చు. ఈ దుంప కూడా బాగుంటుంది. ఇవి 5 పెట్టానండి, 5 వాటికి ఇన్ని వచ్చాయి. ఇంకా పెట్టండి, వస్తున్నాయి కానీ అవి వస్తే సరిపోతాయి. ఈ మట్టి మళ్ళీ నేను వాడతానండి, వేరే మొక్కలు వేస్తాను ఇందులో.
మట్టి లూజ్గా ఉంది కన్నా ఏం పెట్టినా మనకి బాగా వస్తాయి. మట్టి ఎలా ఉండేటట్టు చూసుకోవాలి. మనం దొరికి ఎర్ర మట్టిలో మనం కిచెన్ వేస్టేజ్ చేసుకొని చేసుకుంటే ఇలా వస్తుందండి. చక్కగా చూసారు కదా ఎంత లూజ్గా ఉందో. ఇలాంటి మట్టిలో పెడితే మనకి ఏ మొక్కైనా వస్తుంది, చక్కగా పెరుగుతుంది.